హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. శర్వానంద్ కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన మనమే శుక్రవారం అంటే జూన్7 ప్రేక్షకుల ముందుకొచ్చింది. దర్శకుడు శ్రీరామాదిత్య తెరకెక్కించిన మనమే సినిమాకు పాయింట్ బాగానే ఉంది, కానీ తెరకెక్కించిన తీరు మాత్రం ప్రేక్షకుడికి ఏ మూలానా కనెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తెరపై పాత్రలు ఫీల్ అవ్వటం తప్ప ఆ పాత్రలు పడే బాధను, ఆ ఎమోషన్ను ప్రేక్షకుడు ఫీల్ కాలేకపోతాడు. ఆడియన్స్కు ఆ పాత్రల్ని, ఆ ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో దర్శకుడు విఫలమైనట్టుగా కనిపిస్తుంది. ఏ ఒక్క సందర్భంలోనూ బలమైన సీన్లు, గుండెకు హత్తుకునే సీన్లు కనిపించవు. దీంతో ఈ సినిమాకు ప్రింట్ మీడియా ఇచ్చిన రేటింగ్ 2.5. ఈ సినిమాను ఫ్యామిలీ ఎమోషన్స్, బిడ్డల కోసం తల్లిదండ్రులు పడే ఆరాటాన్నే కాన్సెప్ట్గా తీసుకుని ఈ కథను రాసుకున్నట్టుగా కనిపిస్తుంది. పిల్లలు చదువుల కోసమో ఉద్యోగం కోసమో తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. ఆ టైంలో పిల్లల కోసం పేరెంట్స్ పడే బాధను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. పిల్లలకు తాము తల్లిదండ్రులు అయ్యాక కానీ పేరెంట్స్ పడే బాధ అర్థం కాదేమో అన్నట్టుగా చూపించిన ఈ సినిమాకు వెబ్సైట్స్ ఇచ్చిన రేటింగ్ 2.75. మనమే సినిమాకు అన్నీ ఉన్నాయి, కానీ కుర్చీలో కూర్చోబెట్టే ఎమోషన్ మాత్రం మిస్ అయింది. సాంకేతికంగా ఎంత బాగున్నా అసలు కథ కథనంలో పసలేకపోవడంతో తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా అని ఆ సినిమాను అంతగా తీసిపారేలేం. ఏదో అలా తెరపై సీన్లు ముందుకు పోతుంటాయంతే. దీనికి ఆడియన్స్ వచ్చిన రేటింగ్ 2.25 మాత్రమే. భారీ లొకేషన్స్, అదిరిపోయే విజువల్స్, ఎప్పటిలానే ఒకే టోన్లో వినిపించే హేషం పాటలు, ఆర్ఆర్, ఇవేవి కూడా సినిమాను నిలబెట్టలేవు. సరైన కథ, బలమైన సీన్లు, కదిలించే కథనం ఉంటే తప్ప సినిమాను జనాలు చూడరు. అందుకే మనమే సినిమా కొత్తగా ఏమీ అనిపించదు. భారీ లొకేషన్స్, అందమైన లొకేషన్స్, హేషం ఆర్ఆర్, కొన్ని మాటలు ప్రేక్షకుని కట్టిపడేస్తాయి. అవి చాలనుకుంటే ఈ సినిమా బెటర్ ఆప్షన్గా నిలుస్తుంది. అందువల్ల ఈ సినిమాకు మనమే చెరియల్ వ్యూ 2.5. ప్రింట్ మీడియా 2.50, వెబ్సైట్స్ 2.75, ఆడియన్స్ 2.25, రియల్ వ్యూ 2.50.